హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కూటమికి కూలిపోయేటటువంటి వార్త, కూటమి తగలబడిపోయే వార్త ఒకటి చెప్తున్నానండి. ఏంటంటే ఏదైతే కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయో ఈ మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో గెలబోతున్నాయి. ఇంకో 15 డేస్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కనుక సింబల్స్. ఈ సింబల్స్లో ఘోరమైన దెబ్బ పడబోతుంది జనసేనకి. ఎందుకంటానంటే కనుక ఆ జనసేన గాజు గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ సింబల్ చేసింది. ఈజీ అంటే జనసేన ఎక్కడెక్కడైతే నించోబెట్టలేదో క్యాండిడేట్లని, ఆ నియోజకవర్గాల్లో ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సింబల్ని కేటాయిస్తుంది. కేటాయించడంతో పెద్ద ముప్పు అయితే వాటిల్లో పోతుంది. ఏంటనేది మనం ఫుల్గా వీడియోలో తెలుసుకుందాం. మర్చిపోద్దు, మీరు చూస్తున్న మీరందరూ కూడా ఇది చాలామందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. చేశారా? లైక్ చేశారా? ఓకే, లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏంటంటే జనసేన గుర్తు వల్ల వచ్చిన చిక్క ఏంటి, జనసేన గుర్తు వల్ల వచ్చిన ఆ ప్రాబ్లం ఏంటి, జనసేన గుర్తు మొత్తం కూటమి మొత్తం కాల్చేయబోతుందా అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ఎండ వరకు చూడండి. మధ్యలో ఆపొద్దు, స్కిప్ చేయొద్దు ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నానండి, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. అలాగే షేర్ చేయండి వీడియోని. ఎలా అంటే కనుక గాజు గ్లాసు గుర్తు, కొన్ని చోట్ల రెబల్స్ ఎవరైతే నిలబడ్డారో అంటే కూటమిలో అందరికీ టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాల, కొంతమందికి మాత్రమే టిక్కెట్లు వచ్చినాయి. టీడీపీ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే అక్కడ జనసేన అభ్యర్థి లాస్ అయ్యాడు. టీడీపీ జనసేన అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే అక్కడ టీడీపీ అభ్యర్థి లాస్ అయ్యాడు. జనసేన టీడీపీ కాకుండా బీజేపీకి ఇస్తే వీళ్ళిద్దరు లాస్ అయ్యారు. ఇలాగ ప్రతి చోట రెబల్స్ ఉన్నారు కూటమికి. 100% ప్రతి చోట అయితే కనుక రెబల్స్ ఉన్నారు. ఎప్పుడైతే టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదో అతను రెబలే, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఎలాంటి స్థానాలు చాలా ఉన్నాయి, లెక్క చెప్పను కానీ అన్ని స్థానాలు లెక్క చెప్తే వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి ఎలాంటి స్థానాలన్నింటిలో కూడా రెబల్గా నిలబడినటువంటి ప్రతి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఉండి నియోజకవర్గం, ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివరామరాజు ఎవరైతే ఉన్నారో టీడీపీకి రెబల్ క్యాండిడేట్. కాబట్టి అసలే టీడీపీ తరఫున టీడీపీకి ఇతను నించోవడం లాస్ అనుకుంటే, ఇప్పుడు ఈ ఉండి కలవపూడి శివ ఎవరైతే ఉన్నారో ఆయన గనక ప్రచారంలో అది ఎన్నికల్లో ఉంటే గనక ఆయనకి ఈజీ కేటాయించి ఫస్ట్ సింబల్ ఏమన్నా ఉందా అంటే గనక అది గాజు గ్లాస్. నిజం, ఇలా రెబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాజు గ్లాసు సింబల్ కేటాయిస్తుంది ఈసీ. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే గాజు గ్లాసు కూడా కూటమికి సంబంధించిన కాదని, కూటమికే కదా అని ఆ గాజు గ్లాసుకి గుద్దుతే కనుక ఓట్లు అక్కడ బాగా తీరిపోయేది ఎవరికి అంటే కనుక టీడీపీ. ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నారో ఆ కూటమి అభ్యర్థి లాస్ అవుతాడు 100%. అలాగనే రెబల్ అభ్యర్థి అని నిలబడతాడు అంటే కనుక విన్ అవుతాడంటే ఎంత పరిస్థితుల్లో కాదు, ఎందుకంటే దాంట్లో ఓట్లు ఇతను చీల్తాయి. అలా చీల్తే ఆటోమేటిక్గా వైసీపీ అభ్యర్థులు అనూహ్యంగా గెలుస్తారు. నిజంగా ఇది జగన్ చేయించాడా లేకపోతే జగన్నాథుడే చేయించాడో తెలియదు, కానీ మొత్తానికి జగమెరిగిన నాటకం అయితే మాత్రం ఒకటి జరగబోతుంది. నిజంగా ఏంటంటే ఒకటండి, గెలవాలి అని నసుక మీద రాసి పెట్టుంటే ఎలాగైనా జరుగుతుందంట. వాస్తవం అసలు వడ్డించోడు మనవాడైతే ఏ చివరిని కూర్చున్నా సరే భోజనం పెడతాడంట. ఆ రకంగా జరుగుతుంది ఇప్పుడు. నిజంగా జగన్ గెలవడానికి ఒకదానికొకటి ప్రకృతి కూడా సహకరిస్తుందా ఏంటి, లేకపోతే ఈసీ సహకరిస్తుందా ఏంటి, ఏం అనుకోకుండా ఇదేం తలనొప్పురా బాబు అని కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రేకింగ్ అండి ఇది. ఎలా చెప్తానంటే జనసేన గ్లాసు ఎక్కడెక్కడైతే జనసేన నుంచోబెట్టలేదు, ఎక్కడెక్కడైతే టీడీపీ టిక్కెట్లు ఇవ్వలేదు, రెబల్గా ఎంతమంది అయితే నుంచున్నారో అంతమందికి గ్లాసులు కేటాయించేస్తుంది ఈసీ. ఉదాహరణకి ఎవరెవరికంటే చెప్తాను చూడండి, విజయనగరంలో టీడీపీగా టిక్కెట్ పొందలేనటువంటి రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీసాల గీతకి గాజు గ్లాస్ కేటాయించింది. ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే జరిగింది అది. తర్వాత జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్థి జనసేనలో ఉండగా ఆయనకి జనసేన టిక్కెట్ వస్తుంది ఆశించారు, జనసేన టిక్కెట్ ఇవ్వలేదు, టిక్కెట్ అవ్వకుండా టీడీపీ అభ్యర్థికి ఇచ్చింది. టీడీపీ అభ్యర్థికి ఇస్తే ఇంతకాలం పార్టీ కోసం కృషి చేశాను, నేను పార్టీ కోసం కట్టుబడున్నాను, నాకు టిక్కెట్ అవ్వకుండా వాడవాడికి టిక్కెట్ ఇస్తే నేను ఎలాగని చెప్పేసి ఈయన రెబల్ క్యాండిడేట్గా జనసేనకు వెంటనే రాజీనామా చేసేసి కూటమి అభ్యర్థికి నాకు కుదరదని చెప్పేసి బయటకు వచ్చేసి రెబల్ అభ్యర్థిగా పోటీలు అయితే నిలబడ్డాడు ఈయన. ఎవరో కాదు, సూర్యచంద్ర. కాబట్టి ఈ సూర్యచంద్రకి ఈసీ ఏం చేసింది, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే గాజు గ్లాస్ గుర్తు ఇచ్చింది. ఇంకా ఆయన ఆనందానికి అద్దే లేదు అసలు. ఏమో రాజీనామా చేసేసాం జనసేనకి, బయటకు వచ్చేసాను, మళ్ళీ నాకు గాజు గ్లాస్ గుర్తుగా కేటాయించారు, ఇంకా దానికన్నా తిరిగి ఉందా, నాకేం గుర్తుతారు అందరం, ఎందుకంటే కూటమిలేదు కదా గాజు గ్లాసు. కాబట్టి ఇది బయటకు వచ్చేసరికి ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే జ్యోతుల నెహ్రూ ఉన్నాడో, జ్యోతుల నెహ్రూకి మనం ఆడుకు కాదు తలగొట్టేసుకుని దొంగవలసింది, ఇంకా సుఖం లేదు. ఇక ఎలా అంటే ఆయన 100% ఓడిపోతాడు అక్కడ. కాబట్టి ఎందుకని, ఆల్రెడీ కూటమి సింబల్, ఇది కూటమిలో ఒక పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు. కాబట్టి ఈ గాజు గ్లాసు గుర్తును కూడా చాలామంది టపా 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 అని గుద్దుతారు, దానిలో డౌటే లేదు. అలా గుద్దడం వల్ల పని సూర్యచంద్ర గెలుస్తారంటే గెలవడం, ఇది మన అనాలిసిస్. ఎందుకు చెప్తానంటే కనుక ఓట్లు చీలిపోతాయి దేంట్లోంచి, కూటమి ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థి ఉన్నారో ఆ టీడీపీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఈ గాజు గ్లాసు గుర్తు సింబల్ చూసి ఎవరైతే సూర్యచంద్ర ఉన్నారో ఆయనకి పడతాయి.
ఆయనకు పడటం మూలంగా అటు ఆయనకి దక్కదు ఇటు ఈయనకి దక్కదు మధ్యలో వైసీపీ ఎత్తుకుపోద్ది, అది జరగబోయేది. కాబట్టి ఈ రకంగా ఎక్కడైతే గాజు గ్లాసు గుర్తు కేటా ఇస్తుందో ఎన్ని నియోజకవర్గాలు అయితే కనుక 50 కానీ 60 కానీ 70 కానీ 30 కానీ 10 కానీ ఎన్ని స్థానాలైతే గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తుందో ఈసి అన్ని స్థానాలు కూడా సమస్య లేదు, మీరు రాసి పెట్టుకోవచ్చు. డిపాజిట్లు లేకుండా పోతాయి టిక్కెట్లు 100%. దీని మీద అందిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే పర్వాలా, ఎందుకంటే అలా కేటాయించడం కుదరదు. ఆ గాజు గ్లాసు గుర్తు మా పార్టీకి మాత్రమే సొంతం, జనసేనకి మాత్రమే సొంతం, ఫ్రీ సింబల్ కాదు అని ఏమైనా స్టే తెచ్చుకోవడమో లేకపోతే ఎలక్షన్ నుంచి ఏదైనా ఈసీ నుంచి ఏదైనా పర్మిషన్ తెచ్చుకోవడమో ఏదైనా జియో ల్యాండ్ తెచ్చుకోవడమో జరిగితే కానీ లేకపోతే కొంప కొల్లు రేపే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. అది ఈ రోజు నుంచే దానికి ముహూర్తం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇద్దరు అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును కేటాయించేసింది కూడా ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఇంత సంబరంలో కూడా అండి, ఇంత గోళలో కూడా సంబరం చేసుకుంటుంది ఎవరంటే కనుక జనసేన నుంచి రాజీనామా చేసేసా అయినా నాకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇక నా గెలుపు తిరుగులేదు అని అనుకున్నాడు ఏంటి జగ్గంపేట ఎవరైతే సూర్యచంద్ర అన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయితే కనుక అక్కడ తగలబడుతున్నాయి. కాబట్టి కూటమి తగలబడిపోయే న్యూస్ ఇది, అందు గురించి చెప్పాల్సి వచ్చింది. చూస్తున్నా మీరు అందరూ ఇంపార్టెంట్గా ఫస్ట్ లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.